దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావమును కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు. మనం 15 వచనాల వరకు ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ 16వ వచనంలో మనం ఉన్నాం. దావీదు రాసినటువంటి 51వ కీర్తన చేసిన పాపము నిమిత్తమై పశ్చాత్తాప పడుతూ ఈ పాట రాసి ప్రభు సన్నిధిలో ఈ పాట పాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ 16వ వచనంలో దావీదు ఇప్పుడు దేవుని మనసు ఏంటో చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం కావాలని ఆశపడుతున్నాడు మన దగ్గర నుండి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని వాక్యమే మనకి ఆధారం. దేవుని మనస్సును మనం చూడం కానీ మనకిష్టమైనదే మనం చేసి ఇది దేవునికి ఇష్టంలే అని అనుకుంటాం. దేవుని వాక్యం ఒకటి చెప్తే మనం వేరొకటి చేస్తాం. సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తే సరిపోతుంది అనేవారు కొంతమంది, అది దేవునికి ఇష్టమైంది అనుకుంటారు. దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మనసులో ఉంటే చాలు అని అనుకుంటారు. ఇది దేవునికి ఇష్టమైన పని అనుకుంటారు. దేవుని మందిరానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిస్తే చాలు, అది దేవునికి ఇష్టమైంది. 4 కొవ్వొత్తులు వెలిగించి వద్దాము, అది దేవునికి ఇష్టమైంది. మన పాపం చేసినప్పుడు దేవుని హుండీలో కొంత కానికేద్దాము, దేవుడు మనల్ని క్షమించేస్తాడు. లేకపోతే చేసిన పాపం పాస్టర్ గారి దగ్గర ఒప్పుకున్నాము, దేవుడు క్షమిస్తాడు. లేక మనం కూడా గుండు గీకించుకున్నాము, ఇది దేవునికి ఇష్టమైంది. ఎరుసలేము దర్శించి వస్తే మనకు పుణ్యం వస్తుంది, మన పాపాలన్నీ కడిగివేయబడతాయి అని చెప్పి వాక్యానుసారంగా కాకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని సొంతగా ఆలోచించి అదే దేవునికి ఇష్టమైన పని అని అనుకుంటాం. దావీదు మహారాజు దేవునికి ఇష్టమైనది ఏదో చెప్తూ ఉన్నాడు. 16వ వచనంలో నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి లేకపోతే బలులు దేవునికి ఇష్టమైనవి కాదట, దేవుడు బలులను కోరలేదట. దావీదు పాపం చేశాడు. ఈ విషయం ఆల్రెడీ ఇంతకు ముందే మనం డిస్కషన్ చేశాం. దావీదు మహారాజు దేవుని సన్నిధిని పాపం చేసినప్పుడు ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఒక బలి పశువును తీసుకొని ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి తన పాపము నిమిత్తమై దానిని వధించి దాని రక్తమును పరిశుద్ధ బలిపీఠం మీదను ప్రోక్షించాలి. అయితే దావీదు మహారాజు తను పాపం చేసినప్పుడు దేవుని చేత బోధించబడినప్పుడు దీనిని ఏమి ఆలోచించక ఇలా చేయాలని కోరుకొనక డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బలులు అర్పిస్తే ఉపయోగం ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. బలులు అర్పిస్తే నా మనసులో ఉన్నటువంటి పాపం పోతుందా, నా హృదయంలో ఉన్న అపరాధ భావం తొలగిపోతుందా, పశువులను వధిస్తే నా పాపము, నా మనసులో ఉన్న పాపము, నా హృదయంలో ఉన్న పాపం, నా శరీరానికి అంటిన పాపం తొలగిపోదు అని గ్రహించి దేవుని సన్నిధిని బలి అర్పించట కంటే హృదయం అర్పించడం అది ప్రాముఖ్యమైనదని గ్రహించి ఉపవాసం ఉండి తాను చేసిన పాపం నిమిత్తమే ప్రార్థిస్తూ వచ్చాడు. తన పాపాన్ని ప్రభు సన్నిధిని ఒప్పుకుంటూ కడుక్కుంటూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి ఇష్టమైనది ఏది, దేవుడు కోరుకున్నది ఏది, తప్పు చేసినప్పుడు మనం పాపం చేసినప్పుడు మనం అర్పించే అర్పణలను దేవుడు కోరుకోవట్లేదు. మౌనంగా ఉండడం దేవుడు కోరుకోవట్లేదు, కానీ మనం తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు పశ్చాత్తాప పడాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అది దావీదు చేశాడు. మరి మనం కూడా మనం చేసిన తప్పిదములు పాపము నిమిత్తమై ప్రభు సన్నిధిలో మన పాపం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యం చేద్దాం. పశ్చాత్తాప పడదాం. పాప క్షమాపణ కొరకు మన హృదయాన్ని అర్పిద్దాం. మన హృదయాన్ని బలిగా దేవుని సన్నిధిని ఇద్దాం. అది దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. పశువులను వధించడం దేవునికి ఇష్టమైన బలియాగం కాదు. మనల్ని మనం వధించుకోవడం, మనం ప్రభు సన్నిధిని మన హృదయాన్ని కుమ్మరించడం అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. అటువంటి బలి మనం చేసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం. తన కుమారుడైన క్రీస్తుయేసు రక్తంలో మనం చేసిన ప్రతి పాపమునకు మూల్యం చెల్లించాడు. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. విశ్వాసం ఉంచిన వారమైతే పాపం ఒప్పుకొని మన పాపమును విడిచిపెట్టి ప్రభు యొక్క మహిమార్థమే జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ,
ఈ నూతన దినమందు మీరు మాకిచ్చిన వాక్యము కొరకు వందనాలు. దావీదు నీ పాద సన్నిధిని ప్రార్థన చేస్తూ, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును అని సెలవిచ్చాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని సెలవిచ్చాడు. ఈ వాక్యం సెలవిస్తుంది, నీకు ఇష్టమైనది విరిగి నలిగినటువంటి హృదయం. మా హృదయము నీ సన్నిధిలో బలిగా అర్పించడమే నీకు ఇష్టమైనది. కనుక మా ప్రభువ దావీదు మహారాజు దీన్ని గ్రహించి నీ సన్నిధిని తన హృదయాన్ని బలిగా అర్పించాడు, కనుకనే నీ యొక్క సన్నిధిని క్షమాపణ పొందగలిగాడు. మా ప్రజలు మేము అందరం నీ పాద సన్నిధిని నీకు విరోధంగా పాపం చేసినట్లయితే, ప్రభువా నీ సన్నిధిని బలిగా తమ హృదయములను ఎంతమంది అర్పిస్తూ పాప క్షమాపణ కొరకు నీ సన్నిధిని ఒప్పుకుంటూ పాపములు క్షమించబడాలని ఆశపడుతూ నీ సన్నిధిని ప్రార్థిస్తున్నారు, విరిగి నలిగిన హృదయాన్ని బలిగా ప్రభు అర్పించబడిన హృదయాన్ని మీరు స్వీకరించి వారిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ నామ మహిమార్థమై మా ప్రజలు జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, తెరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నంబర్ 9555-3977-144.